ఈరోజు ఆదిలాబాదు బెజ్జూరు అడవుల నుండి అలంపూరు వరకు, కోదాడ నుండి తాండూరు వరకు, హైదరాబాద్ నగరంలో నలుమూలల నుండి ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చేరడానికి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు. మిత్రులారా, అక్కడ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మేము గేట్లు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గేట్లు తెరిస్తే అక్కడ వచ్చిన ఈ గొర్రెలు బీఆర్ఎస్ పార్టీ గేట్లు తెరిస్తే వచ్చిన సింహాలు. ఇది వాస్తవం మిత్రులారా. తెలంగాణ ఇక్కడ ఉన్నది, నిజమైన తెలంగాణ ఇక్కడ ఉన్నది, అవునా కదా? అక్కడ తెలంగాణను మోసం చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి ఆస్తులు అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళందరేమో అక్కడ గేట్లు దోసుకొని పోతున్నారు. ఇక్కడ ఒక కొత్త తెలంగాణను నిర్మించడం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మిత్రులారా. ఈరోజు మరి తెలంగాణ అమరవీరులు ఎంతోమంది 1969 సంవత్సరం నుండి తెలంగాణ వచ్చేదాకా అసువులు బాసిన అమరవీరులందరికీ కూడా హృదయపూర్వకమైన నివాళులు అర్పిస్తూ, మరి సామాజిక ఉద్యమ పితామహులు తథాగత గౌతమ బుద్ధుడి నుండి మరి ఛత్రపతి షాహు మహారాజ్ గారు కానీ, సంత నారాయణ గురు గారు, అదేవిధంగా మరి పెరియార్ రామస్వామి గారు గారని, అదేవిధంగా మరి మాన్యశ్రీ కాన్షిరామ్ గారు, పరమ పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మరెందరో మహనీయులను స్మరించుకుంటూ తెలంగాణ గడ్డ మీద కూడా 400 సంవత్సరాల క్రితమే ఇక్కడి ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యమం తీసుకొచ్చి పోరాటం చేసి సామ్రాజ్యాలు సృష్టించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కానీ, పండగల సాయన్న ముదిరాజ్ కానీ, చిట్యాల ఐలమ్మ గారు కానీ, అదేవిధంగా బెల్లి లలితక్క గారు కానీ, అదేవిధంగా దొడ్డి కొమరన్న గారు కానీ, అదేవిధంగా వడ్డ ఓపన్న గారు కానీ, అదేవిధంగా షేక్ బందకి కానీ, మరెందరో మహనీయులు వాళ్ళందరికి గొప్ప నివాళులు అర్పిస్తూ ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ భవన్లో చారిత్రాత్మకమైన సభ జరుపుకుంటున్నాం. పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు కూడా ఇంత కోలాహలం మా తెలంగాణ భవన్లో చూడలేదన్నారు. ఇది కేవలం తెలంగాణకే కాదు, దేశ రాజకీయాలను కూడా శాసించే సభ ఇవాళ తెలంగాణ భవన్లో జరుగుతూ ఉన్నది. ఇక్కడికి పెద్దలు మరి తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు, మడమ తిప్పని మాట తప్పని నాయకులు పెద్దలు కేసీఆర్ గారు, వారు రావాల్సి ఉండే, కానీ అలా మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రావాల్సి ఉండే, కానీ మరి వారు ఇవాళ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి టికెట్ల అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసే కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు కాబట్టి మరి ఈరోజు మరి వారి ఆశీస్సులతోనే ఈ సభ జరుగుతూ ఉన్నది. వారందరూ కూడా మరి చింతిస్తూ వారి సందేశం ఇక్కడికి పంపడం జరిగింది. మిత్రులారా, మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం ఈ సభ ఒక విపత్కరమైన పరిస్థితుల్లో జరుపుకుంటున్నాం. దేశంలో ఒకవైపు అప్రకటిత ఎమర్జెన్సీ ఉన్నది, రాజ్యాంగ సంస్థలైన న్యాయ వ్యవస్థ, సిబిఐ కానీ, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కానీ, మరెన్నో సంస్థలు, మరి ఫోర్త్ ఎస్టేట్ అనే మీడియా కానీ, ఇవన్నీ కూడా కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకొని మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము భారత రాజ్యాంగాన్ని, ఏ రాజ్యాంగాన్ని అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారో, ఏ రాజ్యాంగ ఫలాల వల్ల అయితే ఈరోజు వేదిక మీద మనం అందరం కూర్చున్నామో, ఏ రాజ్యాంగ ఫలాల వల్లనైతే
మనమందరం కూడా బట్టలు కట్టుకుని ఆత్మగౌరవంతో బతుకుతున్నామో ఆ రాజ్యాంగాన్ని 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పి ఆ 400 సీట్లు తెచ్చుకోవడం కోసం ఎన్నో కుట్రలు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఈరోజు దేశంలో ఉండే ప్రతి ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కి వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆ వాళ్ళ బాధనంతా కూడా ప్రపంచానికి తెలవకుండా మీడియాను కూడా గొంతు నొక్కి చేస్తున్న పరిస్థితిలో ఈరోజు మనం తెలంగాణ భవన్లో ఈ సభ పెట్టుకుంటున్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, మేము 6 గ్యారంటీలతోని ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఊరట కలిగిస్తామని పచ్చి అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అలా మరి తెలంగాణ సచివాలయంలో కొలువు తీరింది. మిత్రులారా, 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు, రైతులకు 15,000 రూపాయల భరోసా ఇస్తామన్నారు, అదేవిధంగా మరి 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, ఇంకెన్నో కపటపు వాగ్దానాలు చేసినారు. విద్యార్థులకు విద్యార్థి భరోసా అన్నారు, మరి వస్తున్నాయా మిత్రులారా? ఇవన్నీ కూడా రావట్లేదు, కరెంటే పోతా ఉన్నది, నీళ్లు లేక రైతన్నలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వాళ్ళ కన్నీళ్లు తుడిచే నాదుడు లేడు. అడిగిన వాళ్ళందరి మీద కేసులు. మొన్న ఒక తమ్ముడు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు క్రిషాంక్ మన్న జూబ్లీ హిల్స్ సొసైటీలో కుంభకోణం జరిగింది. ఆ సొసైటీలో కోశాధికారిగా ముఖ్యమంత్రి గారి సోదరుడు ఉన్నాడని ఒక్క ట్వీట్ చేసినందుకే దౌర్జన్యంగా ఆయన ఇంటికి పోయి ఆయన సెల్ ఫోన్ గుంజుకొని ఆయన మీద కేసు పెట్టి ఆయనను వేధిస్తున్నారంటే దౌర్జన్యం ఎంత ఘోరంగా ఉన్నదో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కాంగ్రెస్ పాలనలో